మూవీ చూస్తున్నప్పుడు చూసినంతా అయిపోయిన తర్వాత బ్రాట్ టు యూ బై బన్నీవాస్ అని పడినప్పుడు నేను చాలా ఉద్వేగంగా తప్పట్లు కొట్టానండి. ఎందుకంటే ఆయన టేస్ట్ నాకు తెలుసు. నేను జనరల్గా ఇప్పటి వరకు నేను సినిమాలు తీసింది కథ రాసుకుంది అంతా నేను ఇద్దరితోనే డిస్కస్ చేస్తాను, మా డిఓపి కార్తిక్ అండ్ మణి. బట్ రీసెంట్గా ఒక 2 ఇయర్స్ నుంచి ఆయన ఒక ప్రొడ్యూసర్ కదండి, హీజ్ ఆల్సో రైటర్ కూడా, అంత మంచి కథకుడు కూడా ఉన్నాడు ఆయనలో. అంటే నేను ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మొన్న అడిగారు ఆయన ఏదైనా మంచి రైటర్ని పెట్టుకుందామంటే మనం ఒక 2-3 స్టోరీస్ మీద డిస్కస్ చేస్తున్నాం కదా అంటే మీరు టైం ఇవ్వండి చాలు, నాకు ఇంకో రైటర్ అవసరం లేదు అని చెప్పానండి. ఐమ్ సో హ్యాపీ. అండ్ అరవింద్ గారు నాకు ఎప్పటి నుంచో చాలా రెస్పెక్ట్ ఉంది, ఆబ్వియస్లీ చెప్పాల్సిన పని కూడా లేదు. బట్ రీసెంట్గా ఒక 2-3 స్టోరీస్ మీద కూర్చుంటూ మీరు ఏదైతే మేము అనుకుంటున్నామో ఒక 1-2 హీరోస్కి ఇవి పిచ్ చేయాలి, ఒకటి చరణ్ గారికి చెప్పాలి, ఒకటి చేతు గారికి చెప్పాలి, ఒకటి రితిక్ రోషన్, ఒకటి సూర్య అనుకున్నామండి, ఇదంతా కూడా ఆయన గైడెన్స్లోనే వెళ్తుంది. ఆయన ఎవరితో ఫస్ట్ చేయమంటారో వాళ్ళతో చేసి ఆయన గైడెన్స్లోనే మొత్తం. సో నా నెక్స్ట్ 2-3 మూవీస్ ఆయన చేతిలోనే పెట్టానండి నేను. బికాస్ అంటే ఓకే అండ్ అంటే ఈ సినిమా చూసినప్పుడు నేను లాస్ట్లో బ్రాట్ టు బై బన్నీవాసన్ కొట్టడం నేను ఎలా కొట్టాను అంటే దానికి ముందు ఏదైతే ఉందో, అంటే ఆ ఉద్వేగం ఏదైతే ఉందో, అంటే నాకు మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక 2-3 సీక్వెన్సెస్ చూసినప్పుడు మనం ఫోన్ పోయినా ఆరల్ సర్టిఫికెట్ మిస్ అయినా ఏదైనా ఒక టెన్షన్ వస్తుందండి. అంటే ఇంకా జీవితంలో ఏదో కోల్పోయామని నాకు తెలిసి ఇప్పుడు మా ఇంట్లో బీరో పోయినా కూడా నాకు పెద్ద టెన్షన్ రాదు దాంతో పోల్చుకుంటే. సో థ్యాంక్స్ టు తెలుగు ఆడియన్స్, థ్యాంక్స్ టు తెలుగు మీడియా దీన్ని ఇంత బాగా ప్రమోట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్ అండి.